భారత దేశంలో హిందువుల సనాతన ధర్మం మీద అవగాహన కలిగి ఉండాలని మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్‌చార్జ్ మురళీధర్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో డిజిటల్ హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని విద్యార్థులు జాతీయ భావంతో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని జర్నలిస్ట్ ప్రదీప్ బండారి అన్నారు. ఈ కార్యక్రమంలో మై ఇండియా మీడియా హెడ్ దేవిక రెడ్డి స్వామిజీలు సంగారెడ్డి జిల్లా బీజేపీ నేతలు పాల్గొన్నారు. హిందూ అంటే కేవలం మతం కాదు, హిందూ అంటే సంపూర్ణ సంస్కృతి. భారతదేశంలో ఉన్నన్ని నాట్య రచనలు, కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ ఇలా అనేక నాట్య రచనలు, అదొకటే కాదు. భారతదేశంలో ఇంతకుముందు జర్నలిస్ట్ సాయి అంటుండు సీజన్ ప్రకారం వంటలు అని. నేను అడుగుతున్నా, భారతదేశంలో పుట్టిన తర్వాత సత్యదాకా జీవితంలో అన్ని భోజనాలు చేయడం సాధ్యమా? ఉన్నయన్ని తినడం సాధ్యమవుతుందా? వరంగల్ జయశెట్టి, కరీంనగర్ జయశెట్టి, మహారాష్ట్రలో జయశెట్టి, జోధ్పూర్లో జయశెట్టి, పంజాబ్లో జయశెట్టి అన్ని తినాలంటే ఒక జీవితం సాధ్యమవుతుందా? భారతదేశంలో ఉండేటువంటి అన్ని భోజనాలు తినాలంటే మళ్ళీ 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 జన్మలెత్తాలా? అందుకనే పునర్జన్మ. ఇవన్నీ అంటే వట్టిగా అన్నము బియ్యము అని కలిపితే వచ్చేసినాయా? వస్తే ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరిని అవమానించినట్టే. కుటుంబం కోసం, భర్త కోసం, పిల్లల కోసం, అత్త కోసం, మామ కోసం నా సంపూర్ణ జీవితాన్ని అంకితం చేసే భావంతో రోజు ఏది ఎంత మంచి చేయాలనే ఆలోచన ఉంటే ఇన్ని వేల రకాల వంటలు ఈ సమాజం పుట్టించింది. అర్థం చేసుకో, దిస్ ఈజ్ నాలెడ్జ్. కాబట్టి మన వంటలు కూడా జ్ఞానం, మన వస్త్రాలు కూడా జ్ఞానం, మన దేవాలయాలు ఒక జ్ఞానం, మన మంత్రాలు శ్లోకాలు ఒక జ్ఞానం. జ్ఞానమే సరస్వతికి నిలయమైనటువంటి దేశం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉందంటే అది మాత్రమే. ఒట్టికే సరస్వతి పూజ చేస్తలేం మనం. హిందూ అంటే అర్థం కేవలం తిట్టడం మాట్లాడడం కాదు, హిందూ అంటే కేవలం మతం కాదు, హిందూ అంటే సంపూర్ణ సంస్కృతి. భారతదేశంలో ఉన్నన్ని నాట్య రచనలు, కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ ఇలా అనేక నాట్య రచనలు, అదొకటే కాదు. భారతదేశంలో ఇంతకుముందు జర్నలిస్ట్ సాయి అంటుండు సీజన్ ప్రకారం వంటలు అని. నేను అడుగుతున్నా, భారతదేశంలో పుట్టిన తర్వాత సత్యదాకా జీవితంలో అన్ని భోజనాలు చేయడం సాధ్యమా? ఉన్నయన్ని తినడం సాధ్యమా?